మిత్రులకి మిగతా గెస్టులందరికీ నమస్కారం చెప్తున్నాను. ముందుగా కోన వెంకట గారు నాకు ఈవెంట్కి రాగానే ముందు నాకు జర్నీలో వస్తున్నప్పుడు నాకు ఆయన మీద కోపం వచ్చింది, కుళ్ళుగా ఉంది. ఎందుకంటే జైల్లో కూసిన తర్వాత మా ట్రావెలింగ్ తర్వాత నేను మళ్ళీ స్క్రిప్ట్ పనిలో పడిపోయాను. ఈ లోపు వచ్చేసరికి ఆల్రెడీ ఒక సినిమా తీసేసి రిలీజ్ పనిలో ఉన్నాడు ఆయన. అంటే ఇంత ఫాస్ట్గా మళ్ళీ ఒక మంచి సినిమా క్వాలిటీ సినిమా తీయటం చిన్న విషయం కాదు. అలానే గీతాంజలి తర్వాత నిన్ను కోరి తర్వాత ఎంబీవీ గారు కోన వెంకట గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పోస్టర్ చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఖచ్చితంగా అవ్వద్దని చెప్పడానికి ముగ్గురు ఆర్టిస్టులు, మెయిన్ ఆర్టిస్టులు ఆది గారు, రితిక అండ్ తాప్సీ. అంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ బాగుంటేనే చేసే ఆర్టిస్టులు వీళ్ళు. అంటే రంగస్థానంలో ఒకలాగా చూసాం ఆది గారిని, తర్వాత సరైన ఒక విలన్ ఇంత అందంగా ఉంటాడు అన్నట్టు చూసాం. అండ్ నౌ ఒక బ్లైండ్ క్యారెక్టర్, ఒక థ్రిల్లర్, ఒక కంప్లీట్ లవ్ స్టోరీ చేస్తున్నారు ఆది. మన ఆది గురించి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బయట ఒక చిన్న కంప్లైంట్ లాగా నేను విన్నా, ఏంటంటే చిన్న చేజ్ అంట, చేజ్కి కూడా ముందు ఫైట్ మాస్టర్ కెమెరామెన్ వచ్చి ఆయనకి కన్వే చేయాలంట. నాకు ఫస్ట్ అది కంప్లైంట్ లాగా అనిపించలేదు, నిజంగా ఆ డెడికేషన్ నచ్చింది. అది తెలుసుకొని నిజంగానే దానికి ఎంతసేపు రన్ చేయాలి, ఆ ఫుటేజ్ ఎంత అవసరం అని తెలుసుకొని చేస్తున్నాం బ్రదర్. అందుకనే మేబీ ఆ డైరెక్టర్ గారు గొప్ప లిజెండ్ డైరెక్టర్ కొడుకు కాబట్టి నీకు ఆ క్వాలిటీస్ వచ్చి ఉంటే. సో మిగతా అందరికీ క్యాస్ట్ అండ్ క్రూకి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు అండ్ ప్రసన్న, గ్రేట్ వర్క్. తర్వాత సాయి శ్రీరామ్ స్పెషల్గా చెప్పాలి, విజువల్స్ అన్ని ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి బ్రదర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.